సో అలాంటి ట్రైబల్ ఏరియా అనమాట. వాళ్ళకి అంతగా అంటే ఎవరేం చేస్తారని కానీ అంత ప్యూర్ హార్టెడ్గా ఉంటారు, అండ్ వాళ్ళకి అంత తెలియదు కూడా, నాలెడ్జ్ లేదు. సో అలా తిరుగుతూ ఉన్నారు. ఇంకా చిన్న ఒక షాప్ ఉంటే అక్కడ ఆగితే ఇంకా అక్కడి నుంచి వాళ్ళని కాసేపు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ట్రాన్స్లేట్ చేసి ఎక్కడ ఇక్కడ ఏదన్నా సిటీ అదే చిన్న పల్లెటూరు అయినా వస్తుందా, ఏదన్నా మనుషులు ఉండే ఏరియాకి వెళ్ళొచ్చా అంటే ఓకే మీరు క్వైట్ ఆపోజిట్లో వెళ్ళండి, మీకు ఒకటి దొరుకుతుంది అక్కడి నుంచి దగ్గరగానే ఉంటుంది, అక్కడ ఎవరైనా అడగ తెల్లండి అంటే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యా. ఓకే, అది దీనికన్నా చిన్న రోడ్స్ అయిపోయినాయి. ఇది ఇది అట్లీస్ట్ 5 to 6 ఉంటుంది, అది మరీ ఇంకా చిన్నది. అసలు జస్ట్ ఒక ఆటో, చిన్న సైజ్ ఆటో పట్టింది అంతే, అంతే అడవి మొత్తం నెమళ్ళు ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే మనం వానల్లో నెమలు చూడాలనుకుంటాం, అది డ్యాన్స్ వేస్తే బాగుంటుందని, కానీ అలాంటి సిచ్యువేషన్స్లో అది పొడుస్తాయి కూడా. సో అవి ఏంటంటే ఎగురుతున్నాయి, అవి ఎక్కువ హైట్ ఎగరలేవు, కొంచెం హైటే. సో ఆ సైడ్కి ఈ సైడ్కి ఎగరతా అలా ఉండేటివి, సైకిల్ మీద పైకి వచ్చి అట్లా పొడిచినట్టుగా అట్లా భయం వేసేసింది బాగా. దానివల్ల ఇంకా ఎక్కువ భయపడ్డా, ఇంకేమన్నా వస్తాయేమో. సో నెమళ్ళు అయితే ఎక్కువ ఉన్నాయి, నార్మల్గా మన ఊర్లో కోళ్ళు ఉన్నట్టు అక్కడ వాళ్ళకి నెమళ్ళు అక్కడ అట్లా ఉన్నాయి. సో ఆ రోడ్స్ కూడా అట్లానే ఉన్నాయి. ఈవెన్ ఒక ఫీట్ అంత రోడ్ వాటర్ ఫిల్ అయిపోయి ఉన్నాయి, రోడ్ అంతా చిన్న రోడ్స్, పొలాలు సైడ్ అడవి, పొలాలు ఒక్కొక్క సైడ్ అడవి, ఒక సైడ్ పొలాలు, అట్లానే మిక్స్ అయ్యి వస్తూ ఉన్నాయి. కొంచెం దూరం వెళ్ళాక ఒక ఏరియా వచ్చింది, అక్కడ అడిగితే నియర్ బై 10 kilometers మీకు హైవే తగిలిద్ది, ఇంకా అసలు భయం ఉండదు, అండ్ అదే జోటానా కూడా మీరు అనుకో అదే మీరు వెళ్ళాల్సిన స్టేయింగ్ కూడా అదే అని చెప్పారు. అంటే నేను ఒకవేళ మొదేరాకి వెళ్ళకపోతే, నేను ఒక రోజు అనుకున్న డెస్టినేషన్కి వెళ్ళకపోతే దాని ముందున్న డెస్టినేషన్ కాడ ఆగిపోతాను, అంటే పెద్ద సిటీ దగ్గర అట్లా అనుకుంటాను. సో జోటానోలో ఆగిపోదామని నా ప్లానింగ్లో ఉన్నాయి. సరే అని చెప్పేసి హైవేకి వెళ్ళాం. హైవే అంటే చాలా చిన్న రోడ్స్ అవి, అంటే అవి స్టేట్ హైవేస్ అంట. మొత్తం వాళ్ళకి సెంట్రల్ అదే మామూలు నేషనల్ హైవేస్ వచ్చి అవుట్ సైడ్లోనే ఉంటాయి, ఇంకా లోపలన్నీ చిన్న చిన్నవి, మొత్తం స్టేట్ హైవేసే. ఇదేనన్నా హైవే అంటే ఇదేనన్నా అని వాళ్ళు, ఇదే హైవే ఇంకా మీకు ఇంతకన్నా ఉండదు అంటే చాలా చిన్న రోడ్స్ అవి, అసలు మన మామూలుగా నార్మల్ రోడ్స్ ఉన్నట్టు ఉంటాయి. ఇదేం హైవేరా, మనిషి లేడు, ఇంక ఇట్లానే ఉంటుంది అనుకుంటే. ఇంకా ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద ఎద్దులు ఉంటాయి అక్కడ చాలా, ఈవెన్ 6 to 7 feet, అండ్ కొమ్ములు కూడా ఒక 3-4 feet ఉంటాయి, షార్ప్, చాలా పెద్దవి ఉంటాయి. రోడ్డు అంతా అవే పడుకొని ఉంటాయి. సైకిల్ ఏదన్నా వాన కనపడ గుద్దేసినా అవి అన్నీ వెనక్కి రివర్స్ అవుతున్నాయి. సో అలా పరిగిస్తాయి, కొన్ని పైకి వస్తుంటాయి. అసలు అవి అంత 6 అడుగులు 7 అడుగులు ఆవును చూస్తే ఇంకా భయం వేస్తుంది. సో ఇంకా అలా అలాంటి సిచ్యువేషన్లో అక్కడ, కాకపోతే అక్కడ లోకల్ పీపుల్ కొంచెం హెల్ప్ చేశారు, కొంచెం దూరం వాళ్ళు కూడా రావడం నాతోటి. అక్కడ నుంచి చానస్మ అనే ఏరియాకి వెళ్ళిన, అక్కడ దాకా కొంచెం నాకు నెక్స్ట్ డే రావడం కానీ తోడు రావడం కానీ అట్లా చేశారు. సో వాళ్ళు కూడా సరదాగా ఫీల్ అవుతారు. సో అంటే వాళ్ళు కొంచెం దూరం వెళ్ళిపోయి అక్కడ నుంచి ఇంకోళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని కంబైన్ చేయడం అట్లా చిన్నగా అలా. సో అడవిలోకి అయితే అదే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ వెనకాల ఏంటంటే ఇంకోటి ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది నాకు టోటల్గా. వెనకాల 25 kgs లగేజ్ ఏమైందంటే వాన పడి వెయిట్ ఎక్కువైపోయింది, అంటే వాటర్తో ఎక్కువ నానిపోయింది కదా. సో గతుకుల్లో ఎగురుతూ ఉంటుంది, వెనక జస్ట్ టై చేసి ఉంటాను నేను లగేజ్ అంతా, అంటే నాకు టెంట్ కానీ గ్యాస్ కానీ అవన్నీ టై చేసి ఉంటాను, జస్ట్ అవంతా ఒక సైడ్కి వెళ్ళిపోతూ ఉండేవి. సో అవి పట్టుకుంటా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందని పట్టుకుంటా. సో అట్లా నేను దగ్గర దగ్గర 60 kilometers సైక్లింగ్ చేసాను ఆ రోజు. ఆ 60 kilometers 3 hours చేసాను. మామూలుగా 60 kilometers నాకు 7 hours అట్లా పడుతుంది. ఓకే, ఆ రోజు భయం వల్ల ఒక 3.5 hours ఎక్కువ, అంటే ఆ భయం 3.5 hours చేపించేసింది, అదే అంత భయంకరంగా ఉంది. అంటే నా పర్సనల్గా అది ఎక్కువ పర్సనల్గా అంతేలేండి, అంత పెద్ద అడవిలో ఎవరు లేకుండా చిన్న రోడ్ అది రూట్ తెలియకుండా వెళ్ళిపోతే కష్టమే, మనిషి ఒక్కళ్ళు కూడా కనపడలేదు సార్, అదే భయం వేసింది. ఫస్ట్ థీమ్ సేవ్ ప్లాంట్స్ అన్నారు కదా, ప్లాంటేషన్. ఓకే, అది ఎంతవరకు వర్కౌట్ అయింది? బాగానే మంచి సక్సెస్ వచ్చింది. అంటే నేను నాకు చెప్పాను కదా, చెన్నై దాకా నాకు నన్ను కలవడానికి ఎవరన్నా మా పేరెంట్స్ తరపున కానీ నా తరపున కానీ వచ్చిన వాళ్ళు ఉట్టినే అంటే వాళ్ళు అడుగుతున్నారు మీకేం కావాలంటే, ఉట్టినే వద్దు, నేను ఇట్లా ప్లాంటేషన్ మీద వెళ్ళేది. సో మీరు ప్లాంట్స్ తెండి, ఏదన్నా గ్రూప్ ఆఫ్గా వస్తున్నారు, మీరు ఎట్లా గ్రూప్ ఆఫ్ వస్తారు కదా. సో ప్లాంట్స్ ఇచ్చి అక్కడ ఎక్కడన్నా ఒక ఏరియాలో నాతో ప్లాంటేషన్ చేయించి మిగిలినవి మీరు డిస్ట్రిబ్యూషన్ చేసుకొని ఇళ్ళల్లో వేయండి, సో అట్లా చేయండి అని చెప్పి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. లైక్ కొన్ని ఏరియాస్లో 100 తెచ్చారు, గూడూరులో కాశీ అన్న అని ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 50, అలానే నెక్స్ట్ నాయుడుపేట మహేష్ బాబు ఫ్యాన్స్ వాళ్ళు ఒక 100 దాకా ప్లాంటేషన్ చేశారు. అంటే వచ్చిన వాళ్ళు అట్లా సూళూరుపేటలో శబరి శంకుల్ అని ఆయన కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన చెన్నై దాకా కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చి, అంటే కాశీ అనే వీళ్ళు తెలుసుకున్నారు ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు, కాశీ అనే ఆయనకి గూడూరులో ఆ అన్నకి తెలిసింది. సో అన్న వచ్చి సూళూరుపేట ఆయనకి చెప్పాడు ఇన్ఫర్మేషన్, ఇట్లా బాబు వస్తున్నాడు మన ఫ్యామిలీ ఫ్రెండ్ అని. నెక్స్ట్ ఆయన అక్కడి నుంచి నాకు చెన్నై దాకా కొన్ని
ఏదో మధ్య మధ్యలో కలవడం, ఫుడ్ ఏదన్నా సప్లై చేయడం. వాళ్ళు వచ్చిన వాళ్ళని కూడా నేను ప్లాంటేషన్ అట్లా చేయించుకుంటే ఒక 900 ప్లాంటేషన్ చేశాను. అండ్ ఈ మధ్య అయిపోయాక ఈ ఇప్పుడు ఖాళీగా ఉన్న రోజుల్లో కూడా ఎవ్రీ సండే ప్లాంటేషన్ స్కూల్స్కి అట్లా గెస్ట్కి వెళ్ళిన దగ్గర కూడా వాళ్ళతో కూడా ప్లాంటేషనే చెప్పిస్తాను. అంటే ప్లాంట్ నన్ను ఊరికనే పిలవద్దు, ప్లాంటేషన్ చేయండి, నేను దానికి వచ్చి డోంట్ వేస్ట్ ఫుడ్ అనే క్యాంపెయిన్ చేస్తానని చెప్పి. సో అలా ప్లాంటేషన్ అట్లా ఇప్పటికి కూడా చేస్తానే ఉన్నాను. సెకండ్ థీమ్ అది డోంట్ వేస్ట్ ఫుడ్. డోంట్ వేస్ట్ ఫుడ్ ఇవి తీసుకోవడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయి, గట్టి కారణాలు? ఫస్ట్ది ఏంటంటే నేను నేచర్తో కొంచెం ఎక్కువ కనెక్ట్ అవ్వాలనుకున్నాను, సో నాకు ప్లాంటేషన్ వచ్చింది. సో సెకండ్ది వచ్చేసి నేను కన్యాకుమారికి వెళ్ళే అప్పుడు ట్రిప్లో ఒకరోజు నాగర్కర్నూలు అనేది కన్యాకుమారికి చాలా నియరెస్ట్, ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. నైట్ అయిపోయింది నేను అక్కడికి స్టేయింగ్. యాక్చువల్గా నా ప్లాన్ కన్యాకుమారి వెళ్ళిపోవాలి ఆ రోజు, కుదరలా బాగా లేట్ అయిపోయింది, అక్కడ కూడా వాన్ పడుతుంది. సో ఇంకా నేను నాగర్కర్నూలులో స్టే చేయాల్సి వచ్చింది. అది బస్ స్టాప్ మొత్తం షాప్స్ అన్నీ మూసేస్తున్నాయి, లాడ్జులు లేవు, ఏం లేవు, ఫుల్ వాన, ఎవరు నలో చేయట్లేదు అక్కడ. ఇంకా సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే బస్ స్టాప్.